అయితే మీరు గమనించాలి, దావీదుని దేవుడు రాజును చేయాలనుకున్నాడు. ఇప్పుడు రాజును చేయాలనుకున్నాడు, దానికి ఏ విషయాలు ఎలా కదిలొస్తే దావీదు రాజు అవుతాడో ఆ ఏర్పాట్లన్నీ దేవుడే డిజైన్ చేశాడు. ఈ వ్యక్తిని ఎలా హెచ్చించాలి, ఏ పరిస్థితులు సమకూరిస్తే ఈ పరిస్థితులన్నీ కలిపి రాజు దావీదు రాజు అవుతాడు అని మొత్తం స్కెచ్ అంతా ఇస్తున్నాడు. ఫిలిస్తీన్ని రేపాడు ఇస్రాయేల్ మీదకి, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం సంఘటి లేటట్టు చేశాడు, వాళ్ళలోంచి గొల్యాత్గా లైన్లో కూర్చోటట్టు చేశాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యెషయి కుమారులు ఏడుగురు అనుకుందాం, ఎనమండగురు అని ఉంటుంది, ఏడుగురు అనుగురు ఉంటుంది, సరే ఏడుగురే అనుకుందాం. యుద్ధానికి అందరూ పోయారా కొందరే పోయారా? యుద్ధానికి ఎంతమంది పోయారు? యుద్ధానికి ఎంతమంది పోయారు? యెషయి కుమారులు యుద్ధానికి ఎంతమంది పోయారు? ఏమైనా రిఫరెన్స్ చూపించగలరా, చెప్పగలరా? చెబితే సంతోషిస్తాను, నేను చెబితే ఏమో అంటే మీరు సార్ చూసి చెబితే నేను కూడా కొంచెం బాగానే బైబిల్ చదువుతున్నారని లోపల మురిసిపోయి పండుగ చేసుకుంటాను. దొరికిందా? దావీదు అన్నలందరూ యుద్ధానికి పోయారా కొందరే పోయారా? పర్వాలా, టైం ఇస్తా, వెతకండి, పర్లేదు, పెద్దకి చెప్పండి, మనసులో కొనుక్కో ఒకటి చెప్పండి, పర్లేదు. 17:12-13 ఏముంది చదువురా అక్కడ. అయితే యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండి. సూపర్ అది అంట చదవాలా, ఆ రిఫరెన్స్ చెప్పినా మళ్ళీ ఒకసారి. 17:13 ఇప్పుడు యుద్ధానికి ఎంతమంది పోయారని ఉంది? ముగ్గురు. యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన ఆ ముగ్గురు కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. ఓకేనా? అప్పుడు మిగిలిన నలుగురు ఎక్కడున్నారు? మిగిలిన నలుగురు ఎక్కడున్నారండి? యుద్ధంలో లేరంటే ఎక్కడుండి ఉంటారు కదా, రైట్, ఇంటికాడు ఉండాలి. కానీ యెషయి చూసావా, గొర్రెలు కాసేవాడిని పనిగట్టుకొని పిలిపించి ఎవరిని, దావీదుని. ఎందుకు అతనికి ఆయన పంపించాలనిపించింది? చూడండి, సరే ఫిలిస్తీన్లు వచ్చారు, వాళ్ళు కలిసి కొట్టుకుంటే గొడవే ఉండేది కాదు, మళ్ళీ గొల్యాత్గాడు వచ్చి సవాలు విసరటం, వాడికి ఆబుద్ధి ఎందుకు పుట్టింది, అరే మనందరం కొట్టుకు సావటం ఎందుకురా, నేను ఒకడు ఉన్నాను మీలో నుంచి ఒకటి పంపించండి, మేము ఇద్దరం ఫైట్ చేసుకుంటాం, నేను ఓడిపోతే మా వాళ్ళు మీకు దోసలు అవుతారు, మీ వాడు ఓడిపోతే మీరు మాకు దోసలు అవుతారు, ఈజీ అయిపోయిద్దిరా అనే బుద్ధి వాడికి ఎందుకు పుట్టింది? అసలు ఇట్లాంటి ఆలోచనలు ఎవరు కల్పించారు? ఎవరిని లైన్లో తీసుకురావడానికి ఇలాంటి వ్యూహరచనలు జరుగుతున్నాయి? ఇదంతా ఏ వ్యక్తిని లైన్లో తేవడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు కలిపి రప్పిస్తున్నాడు? దేవుని ప్రేమించు వారికి, ఆయన కార్యాల విషయమే ఆసక్తి గల వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరిగేటట్టు ఆయన రప్పిస్తాడు, ఆయన జరిగిస్తాడు. అందులో కొన్ని గొడవలు కూడా ఆయనే రప్పిస్తాడు అనిపించింది, కొన్ని గొడవలు, కొంతమంది విడిపోటాలు కూడా అందుకే వచ్చాయనిపించింది. ఇక్కడ ఈ యుద్ధం విషయంకి వచ్చేటప్పటికి ఇదంతా ఎవరిని ఎత్తడానికి కల్పించిన వ్యూహం? యా సో దేవుడు తన కార్యాల విషయమై తనను ప్రేమించి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగిన ప్రజలను ఘనపరుచునట్లు, వారి తల ఎత్తునట్లు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడే చూసుకుంటాడు. ఇది రెండవ సంగతి. మొదటిది ఏం చెప్పాను, వాళ్ళ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్. మూడవది ఏం చెప్పాను, వాళ్ళని హెచ్చించడానికి కావలసినటువంటి వ్యూహరచన అంతా ఆయనే చూసుకుంటాడు. ఇది మూడవ సంగతి.
మనం ఏదో జుట్టు పీక్కొని ప్లాన్లు వేసి స్కెచ్లు వేసి నేను ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతాను, నేను ఎలా అయితే ఓరి నీ ఎక్స్పోజులు చల్లంగుండా, నువ్వు ఎంత తిప్పలు పడ్డా చండాలంగా ఉంటుంది జనాలకి. నువ్వు కనపడతామని ట్రై చేసే కొద్ది నెట్టబడతా వెనక్కి. అవసరంలా నువ్వు యథార్థ దృష్టితో దేవుని కార్యాభివృద్ధి అందు మనసు పెట్టు. నిన్ను ఏ విధంగా బయటికి తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తాడు.